ఇది తొలి పావంచ అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే భక్తులందరూ గిరి ప్రదక్షిణ తిరగడానికి స్టార్ట్ అవుతారండి ఇక్కడ నుంచే. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం కోరుతూ భక్తజనం చేపట్టిన గిరి ప్రదక్షిణ సింహాచలం దేవస్థానం చరిత్రలోనే గొప్ప మైలురాయిగా నిలిచింది. అసలు ఊహించిన రీతిలో గిరి ప్రదక్షిణకి భక్తజనం అయితే వచ్చారు తెలుసా? లాస్ట్ ఇయర్కి మించిన జనప్రవాహం అయితే ఈ సంవత్సరం వచ్చారు. అంటే ఇసుకేసి తీసుకురాలనేంత జనం అయితే వచ్చారండి. కనిపిస్తున్న భక్తులందరూ గిరి ప్రదక్షిణ అయిపోయిన వాళ్ళమాట. వీళ్ళేమో ఈ చెట్టు కింద దీపమది వెలిగించేసి ఎదురుగా మెట్ల మార్గం ఉంది, ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తారు, లేదు అంటే బస్సు ఫెసిలిటీ కూడా ఉంది, బస్సు మీద అయినా సరే స్వామివారి దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది వీరభద్ర స్వామి, ఈయన్నేమో గరడి కొట్టించుకుంటూనే ఆ మెట్ల మార్గం ద్వారా కొండ మీదకి అయితే తీసుకువెళ్తారు. చాలామంది భక్తులు అయితే సాయంత్రం రథంతో పాటు గిరి ప్రదక్షిణకే బయలుదేరతారు. ఇంకొంతమంది ఉదయం నుండి అయితే మొదలెడతారండి ప్రదక్షిణ. భక్తులకి గుడి దగ్గర ఏర్పాట్లు అయితే బాగానే చేశారు. వచ్చిన భక్తులకి ఎక్కడ ఇబ్బంది అయితే లేకుండా పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఎక్కడికక్కడికైతే అరేంజ్మెంట్ అయితే బాగానే చేశారు. అలాగే స్వచ్ఛందంగా మెడికల్ క్యాంప్స్ అయితే చాలానే ఉన్నాయండి. పెయిన్ ట్యాబ్లెట్స్, ఫీవర్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. కొబ్బరికాయలను అయితే ప్రొక్లైనర్ సాయంత్రం అయితే ఇదంతా నీట్గా అయితే చేసేస్తున్నారు. నాకైతే ఈ వ్యూ బాగుంది అనిపించి వీడియో అయితే తీసి చూపిస్తున్నాను మీకు. గోవిందనామాలు, వెనుక కొండ, కొండపైన చంద్రుడు చూడడానికైతే చాలా బాగుంది కదా. ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సెల్ఫీస్ అవి కూడా చాలా ఎక్కువగా తీసుకున్నారు. అంటే సీనరీ అయితే చూడడానికైతే చాలా బాగుంది. ఆ టైంలో ప్రదక్షిణ చేసిన వచ్చిన వాళ్ళు అయితే కొంతమంది కింద కింద నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే కంపల్సరిగా స్వామివారి దర్శనం చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్తారన్నమాట. ఇక కనిపిస్తున్నాయి కదా బస్సులు, ఈ బస్సులన్నీ కొండ మీదకి వెళ్తాయన్నమాట. భక్తులందరూ వీటి ద్వారానే కొండ మీదకి వెళ్తారన్నమాట. ఎందుకంటే ఈ టైంలోనే మెట్లు ఎక్కలేరు కదా, అప్పటికే చాలాసేపటి నుంచి ప్రదక్షిణ చేసి ఉంటారు కాబట్టి ఆ బస్సులోని దర్శనం చేసుకోవడానికి అయితే కొండ మీదకి వెళ్ళిపోతారండి. అంబులెన్స్లు అవి కూడా చాలానే ఉన్నాయండి ఇక్కడ. ఏంటంటే ఏ టైంలో ఎవరికి హెల్త్ అది ఎలా ఉంటుందో తెలియదు కదా, అన్ని కిలోమీటర్ల జర్నీ అంటే కొంచెం కష్టమే కదా. అందుకనేసి అంబులెన్స్లు అయితే కొంచెం అందుబాటులో ఉంచారు భక్తులకి. గత ఏడాది 7 లక్షల భక్తజనం అయితే రావడం అయితే జరిగింది. అప్పుడే రికార్డ్ బ్రేక్ అనుకుంటే ఈసారి అయితే 10 లక్షలకు మించి భక్తజనం అయితే గిరి ప్రదక్షిణకి అయితే వచ్చారని తెలుస్తుందండి. ఇలా కనిపిస్తున్న వెహికల్స్ అన్నీ కొండకి 1 కిలోమీటర్ దూరంలోనే ఆపేశారండి. కుప్పలు తెప్పలుగా ఎన్ని ఉన్నాయో చూసారా. ఇక్కడే కాకుండా ఎక్కడ పడితే అక్కడే వెహికల్స్ అవి అయితే ఇలానే పార్కింగ్ చేశారండి. మీరు చూస్తున్న ఈ భక్తులంతా హైవే మీద ఎన్ఎస్టీఎల్ డిఆర్డీఓ జంక్షన్ దగ్గర ఉన్నైతే ఉన్నారండి ఇంతమంది జనం. ఇక్కడ నుంచి అయితే ఏర్పాట్లు అయితే చూడండి, ఇలా మీకు బార్ గేట్స్ ఇవి కనిపిస్తాయి ముందుకు వెళ్తే. ఆ బార్ గేట్స్ రూపంలో అయితే మనుషులు వేరేగా రోడ్డుకి దానికి మధ్య డివైడింగ్లకు అయితే చేశారు. అటు ట్రాఫిక్కి ఇటు మనుషులకి ఏది అంతరాయం కలగకుండా అయితే ఈ బార్ గేట్స్ని అయితే ఏర్పాటు చేశారండి. ఇలా కనిపిస్తున్న భక్తజనం అయితే అలాగ ప్రవాహం అయితే పెరిగిపోతూ ఉన్నదే కానీ అసలు ఎక్కడ పలచబడుతున్నట్టే ఏమీ కనిపించలేదండి. ఇప్పుడు వీళ్ళు ఒక రైట్ టర్న్ అయితే తీసుకుంటున్నారు కదా, ఇది ప్రజెంట్ ఆర్ఎన్బి జంక్షన్ అండి. ఆర్ఎన్బి జంక్షన్ నుంచి రైట్ సైడ్కి వస్తే హైవే మాట, హైవే మీద నడుస్తున్నారు వీళ్ళందరూనే. ఇలా చూడండి భక్తజన సంద్రోహం, ఎంతమంది ఉన్నారు. అసలు ఇసుక వేస్తే ఇసుక రాలేనంత జనం అయితే ఉన్నారండి బాబు. ఒక పక్క అయితే స్వచ్ఛందంగా సేవా సంస్థల వారు ప్రసాదాలు, ఎక్కడికక్కడ మజ్జికలు, టీలు, కాఫీలు అన్నీ అయితే అందిస్తున్నారు. భక్తులకు ఎక్కడ నిరసపడిపోకుండా అయితే ఇలాంటి సేవలు అయితే బాగా అందించారండి. మీరు చూస్తున్న భక్తులంతా మురళీనగర్ మాధవధార దగ్గర అయితే భక్తులు అండి. చూసారా ఎంత తండోపతండాలుగా అయితే ఉన్నారో. ఇలా కనిపిస్తున్న భక్తులందరూనే అల్లూరి సీతారామరాజు జంక్షన్ దగ్గర అయితే ఇలా ఉన్నదండి ఫ్లోటింగ్. అసలు ఎక్కడైతే తగ్గేది లేదు అన్నట్టుగా అయితే జనాలైతే ఉన్నారండి ఈ గిరి ప్రదక్షిణకి. భక్తులు నడుస్తున్న ఏరియా ఏంటంటే మురళీనగర్ మీదుగా మాధవధార్ మీదుగా వెళ్తున్న జనప్రవాహాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి.
ఈ గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు అంటే 32 కిలోమీటర్లు. ప్లస్ ఏంటంటే 1 కిలోమీటర్ ముందు వరకునే ట్రాఫిక్ అది ఆపేశారు కాబట్టి అక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్ళి తులిపావంచ దగ్గరికి మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి టోటల్గా అయితే 34 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ అయితే ఉంటుందండి. చూసారా జన ప్రవాహాన్ని, అసలు ఎక్కడ ఇంత పెసరి ఖాళీ లేకుండా ఇసుకేసి తీసుకురావాలి జనం అయితే ఉన్నారు. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 12 కావస్తుంది. ఈ టైంలో కూడా చూసారా ట్రాఫిక్ అయితే ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో. యాక్చువల్గా ఈ టైంలో అయితే రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉండాలండి. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా అయితే అసలు ఎక్కడ రోడ్లు అయితే ఖాళీ లేవనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న జంక్షన్ అయితే వెంకోజీపాలెం జంక్షను. ఈ జంక్షన్ దగ్గర అయితే కొంతమంది విశ్రాంతి అయితే తీసుకోవడానికి అయితే కింద కూర్చొని ఒక పైన కూర్చొని అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే బాగానే వచ్చేసారండి. ఇలా చూడండి రోడ్లన్నీ ఈ భక్తులతో కలకలాడిపోతున్నాయి అనుకోండి. మీరు చూస్తున్న జనం అంతా వెంకోజీపాలెం నుంచి హనుమంతవాక్ హైవే రోడ్డు మీద ఉన్న జనం అండి. ఇదైతే అసలు ఎక్కడ ఖాళీయే లేదండి. ఇక్కడైతే మరీ ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది తెలుసా.